ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి షాక్ ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తాజాగా ఒక పంచాయతీరాజ్ చట్టం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక అయోమయంలో పడింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటి అని చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే దీంట్లో భాగంగానే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక కీలక ఆర్డినెన్స్ని జారీ చేశారు. అదేంటి అంటే ఈ ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో చాలా మార్పులు చేయడంతో పాటు క్యాబినెట్ ఆ మార్పులకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్కు అనుమతి అనేది లభించేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికలకు డబ్బు అలాగే మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలు చేయాలి నిర్వహించాలి అనే ప్రధాన ఉద్దేశమే ఈ చట్టం వెనక అసలు ఉద్దేశం, ఈ చట్టం రావడానికి ప్రధాన కారణం. ఓకే, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ప్రస్తుతం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కనుక ఈ బిల్లును ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించనుంది. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ వల్ల రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గారికి ఒక గట్టి షాక్ తగలబోతోంది అనేది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒక ప్రచారం. ఎందుకు అంటే ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు 1% కూడా ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ పాల్పడితే గనక చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఏంటి అంటే ఒకవేళ మద్యంతో కానీ డబ్బుతో కానీ ఎవరైనా అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు కానీ అభ్యర్థులు కానీ పట్టుబడితే 3 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధిస్తారు. దాంతోపాటు ఎన్నికల్లో ఆ అభ్యర్థికి పోటీ చేసే అర్హత కోల్పోతాడు, అంటే అనర్హులుగా ప్రకటిస్తారన్నమాట. అక్రమాలకు పాల్పడితే కనుక గరిష్టంగా 3 ఏళ్ళు జైలు శిక్ష లేదంటే జైలు శిక్షతో పాటు 10,000 రూపాయలు జరిమానా కూడా విధిస్తారు. దానికి సంబంధించే ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు చట్టంలో, పంచాయతీరాజ్ చట్టంలో చేసిన కీలక మార్పులు అన్నమాట. అయితే క్యాబినెట్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార గడువు 5 రోజులుగా జడ్పీటీసీకి, అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ కూడా ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టంలో చేసిన మార్పుల వల్ల ప్రధానంగా తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అన్నాక డబ్బు మద్యం ప్రలోభాలు అనేవి సర్వసాధారణంగా అన్ని పార్టీలు చేస్తాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీ ఒక ధీమా వ్యక్తం చేస్తుంది, తమకు అనుకూలంగా ప్రజలు ఉన్నారు కాబట్టి మేము ఎలాంటి డబ్బు మద్యం పంపిణీ చేయరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్న సంకేతాలు. కానీ అదే టైంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రజలను మభ్యపెడుతూ ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి వాళ్ళని చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని దీని మీద కూడా రాజకీయ విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఇదే టైంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకుంది. అదైతే వాస్తవమే. అయితే ఇప్పుడు రేపు మున్సిపల్ ఎన్నికల్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా విధిని సాధించి తమ సత్తా నిరూపించుకోవాలి అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన. అదే టైంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి బలహీన పడుతోంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో టీడీపీకి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అనేది కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో మరి దీంతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి షాక్ తగులుతుంది, చంద్రబాబు గారు ఎలాంటి ఎత్తుగడలు వేసి ముందుకెళ్తారు ఎన్నికల్లో అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.